తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురకైన పాత్ర వహిస్తూ కేసీఆర్కి అత్యంత ఆప్తురాలుగా మారినటువంటి ఎడవెల్లి విజయ మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే విజయ నమస్తే చెప్పండి కేసీఆర్తో మీ ప్రయాణం ఎట్లా ఉండేది అంటే మేము పోరాడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు గతంలో నేను మావోయిస్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన భూమి కోసం భుక్తి కోసం ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసిన ఒక సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసినటువంటి బిడ్డ తెలంగాణ ప్రాంత విముక్తి కోసం నావంతు కర్తవ్యంగా నేను పనిచేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారికి దగ్గర కావడం జరిగింది ఎట్లా ఉండేది ఉద్యమంలో మీ పాత్ర ఉద్యమంలో అంటే తెలంగాణ పది ఉమ్మడి తెలంగాణ పది జిల్లాలు తిరిగి కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే ఏ పని అప్పచెప్పినా కూడా ఉమ్మడి పది జిల్లాలు తిరిగి తెలంగాణ వాదానికి తెలంగాణ గడప గడప తీసుకెళ్ళిన పాట ద్వారా ఆట ద్వారా మాట ద్వారా ప్రజలను చైతన్యం కలిగించి తద్వారా తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో మా కష్టము మా చెమట చుక్కలు ఉన్నాయండి విద్యార్థి దశలనే నాకు ఆర్ఎస్ ఆ విద్యార్థి రాడికల్ విద్యార్థి సంఘ నాయకురాలుగా పనిచేసినాను విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను విద్యార్థులను తీసుకెళ్లి వాళ్ళ ధర్నాలు రాస్తారోకల్లో పాల్గొ పాల్గొనేటట్టుగా చేసేది నేను కాబట్టి నాకు పోరాడే తత్వం ఉన్నది ప్రశ్నించే తత్వం ఉంది పనిచేసే సత్తా ఉన్నది కాబట్టి ప్రజల కోసం పనిచేయాలే మన కోసం మనం జీవించడం కన్నా ప్రజల కోసం పనిచేయాలన్నటువంటి లక్ష్యంతోనే భూమి కోసం భుక్తి కోసం ఆత్మగౌరవం కోసం పోరాటం చేసేది విప్లవ ఉద్యమం అయితే తెలంగాణ ప్రాంత విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం కాబట్టి రెండు పోరాటాలు జరిగినాయి ఒక ప్రాంతం కోసం అది దేశం కోసం అది కాబట్టి ఆ పోరాడే తత్వం నాకున్నది పోరాడే మనస్తత్వం నాకున్నది ప్రజల కోసం పనిచేయడానికి తపన ఉన్నది ఆరాటం ఉన్నది కనుక హండ్రెడ్ పర్సెంట్ నేను తెలంగాణ ఉద్యమంలో జైన్ కావడం జరిగింది పనిచేయడం జరిగింది ఇప్పుడు మన ప్రజాక్షేత్రంలోకి ఎట్లా వచ్చారు అజ్ఞాతం నుండి నేను అరెస్ట్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు కాస్ట్ పదిహేను రోజులు పోలీసు కస్టడీ జీవితం మూడు నెలల పదిహేను రోజులు వరంగా సెంట్రల్ జైలు జీవితం అదేవిధంగా ఎనిమిది సంవత్సరాలు నా కోర్టు మావేస్టు కేసులు కోర్టు చుట్టూ తిరిగి ఆ తర్వాత కేసులన్నీ పోవడం జరిగింది ఎందుకంటే జైలు జీవితం కస్టడీ జీవితం అనుభవించినటువంటి వ్యక్తి ఒక మహిళా నాయకురాలుగా కేసీఆర్ తోటి ఎట్లా సన్నిహితం ఏర్పడింది మీకు అంటే టూ థౌజండ్ వన్లో అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన నడహంతక పరిపాలన జరిగేది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు చంద్రబాబు నాయుడు సీఎం ఉండే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అప్పుడే ఆవిర్భవించింది మా మాజీ నక్సైట్లను వాళ్ళు వాళ్ళ ఎన్కౌంటర్ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే బూట్ల చప్పులతో పల్లెలు తెల్లారేది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం మనం పనిచేయాలన్నటువంటి లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్ర సమితిలో తొలినాడే జైన్ కావడం జరిగింది పాడలతో మీరు ఉద్యమంలో పాల్గొనేవారు రగులుతున్నది తెలంగాణము అన్నో రాజుగ రారా కదులుతున్నది తెలంగాణము అన్నో రాజుగలేరా మండే డప్పులు మాడిన డొక్కలు చిర్ర చిటికెన పుల్లమోగిర మాగిన తోలు తొండము లడాయి చేయ పిలుపునిచ్చరా ఊరు అవుతలహ గూడెం లేసరా అన్నో రాజుగ రారా ఉరుకర ఉరుకర తెలంగాణకై అన్నో రాజుగలేరా గొడ్డుకారము అంబలి గట్క జేజ పువ్వలు ఇప్పకుడుములు ఇరాని హోటల్ మక్క గట్కలు మలాయి ముద్దలు కడుపునగొట్టి కంచం దన్ని అన్నో రాజుగ రారా కసిని వెంచుకొని కళ్ళు ఉండేది అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కవులు కళాకారులు అంతా కలిసి వేదికలు పంచుకునే అనేక వేదికలు వందలాది వేదిక వేదికల మీద కలిసి పాటలు కూడా వాడేది అక్క మేము కలిసి పోటీ పడి పాట పాట కూడా వాడేది గద్దరన్న కానీ గోరెడ్ కానీ అందశ్రీ గాని బరసమి బాలకృష్ణ గాని మీ విమలక్క కానీ మీ అందరం కలిసి అనేక వేదికల మీద ఒక వేదిక కానీ వందల వేదికల మీద కలిసి పనిచేసేది ప్రజా తెలంగాణకై రండన మీరు రండనో ప్రాణమైన ఇద్దాము లెండక లెండకో మానేరు మంజీరా జూరాల జోరు దగ్గే మూసినది బోసిపోయి దిండు చెరువు గుండె చల్ పశులకు పచ్చి మేత లేదు మీరు రండనో ఆవు దూడాల్ మటించె లెండనమిరులెండనో ఈ రకమైన పాటలు అక్కా నేను పోటీ పడి పాడేది సమఖ్య పాలనలో ఉద్యమాన్ని అణిచివేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగేటివి అప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి మీది చంద్రబాబు పరిపాలనలో ప్రజలు చాలా ఎదుర్కొంటారు కష్టాలు ఎదుర్కొంటారు కాబట్టి అప్పుడు నేను ఆ భూపల్పేల్ వేదికగా పాట పాడింది ఇది ఏము జరుగుతుందో తెల్లారే లోపల తెలంగాణలో ఏము జరగనుందో నా పల్లె సీమల తెలంగాణలో కొక్కర కొమ్మని కోడి కూతల తుపాకీ మోతలు చెదరగొట్టినై ఏము జరుగునని సీమలు తల్లడిల్లినై ప్రజల పాటపై తూటా వేల్చిండే హైటెక్కు బాబు ప్రజలపైనే యుద్ధం చేసిండే పోలీసు దోర ఈ రకంగా పాటలు పాడితే ప్రజలకు వారి నిజమే కదా నిత్యం మేము అనుభవించే కష్టాలే కదా అని చెప్పేసి ఆ ఉన్నటువంటి వచ్చినటువంటి జనం మొత్తం లేచి సప్పట్లతోని హర్షద్వానాలతోని నాకు వాస్తవం అని తెలియజేసిరు ఒకటి రెండు వేల ఒక్కటి నుంచి రెండు వేల నాలుగునే నరహంతక పరిపాలన అంటే కనబడితే కాల్చివేత అనేటువంటి పరిస్థితి ఉండేది గులాబీ జెండా కనబడితేనే ఎర్ర జెండా కనబడ్డాడంటే ఫీల్ అయ్యింది నక్సలెట్లు చొరబడ్డారని నక్సలెట్లు ఎజెండా అమలు చేస్తున్నారని అదేవిధంగా ఈ టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని అనగ అనగదొక్కాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకున్నాడు అందులో భాగంగానే మాకు బైండ్ ఓవర్ కేసులు పెట్టడం అర్ధరాత్రి అరెస్టులు చేయడం భయభ్రాంతులు సృష్టించడం ఈ రకంగా వాళ్ళు చేసినా కూడా అనేక నిర్బంధాలు అనేక నిర్బంధాలను అధిగమించడం వాస్తవం అధి అధిగమించి తెలంగాణ రాష్ట్రంలో గత ఇరవై సంవత్సరాలు కొనసాగుతాను ఎత్తిన జెండా దించకుండా కానీ ఏమాత్రం ఒక్క నిమిషం కూడా వినామం లేకుండా కేసీఆర్ గారు ఏది బాధ్యత చెప్తే పనిచేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం సిద్ధంగా ఉంటాం కూడా భవిష్యత్తులో కూడా సుదీర్ఘకాలం కేసీఆర్తో మీరు ప్రయాణం చేస్తున్నారు రాబాబు కాలంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది రాజకీయాల్లో తప్పకుండా కేసీఆర్ గారు ఏదో ఒక అవకాశం కలిగిస్తారని నేను ఆశిస్తున్నా ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంత ఉద్యమకారుడు ఈరోజు మాకు సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కాబట్టి వందకు వంద శాతం ఏదో టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏదో టైంలో ఒక అకామిడేట్ చేస్తారు అని మేము అనుకుంటున్నాం అట్లనే అకామిడేట్ చేస్తున్నారు కూడా ఎడవెల్లి విజయ నువ్వు పలానా కందుకులు జెడ్పీటీసీ బై ఎలక్షన్ బోమ్మ ఎడవల్లి విజయ పలానా పాపనపేట చెప్పేసి బయలక్షన్ పో విజయ మేదకు ఉప ఎన్నిక పోవమ్మా అని నన్ను స్వయంగా కేసీఆర్ గారే పని చెప్పినటువంటి వ్యక్తి కాబట్టి నన్ను మర్చిపోతారు అనుకోవడం అనేది అది అసంభవం కేసీఆర్ గారు ఎవరిని మర్చిపోరు ఆనాటి అంటే ఉద్యమకారుడే ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మా అందరితో కలిసి పనిచేసి పని చేయించుకున్నాడు కాబట్టి వందకు వంద శాతం అవకాశం కలిగిస్తుంది దాంట్లో డౌట్ ఎందుకు కేసీఆర్ గారే స్వయంగా మాకు పని అప్ప చెప్పేది పలానా ఊరు పోవాలి పలానా జిల్లా పోవాలి పలానా నియోజకవర్గం పోవాలి మీరు పని చేయాలంటే మేము పని చేసుకుంటూ ఉండేది గతంలో ఏ పని చెప్పినా కూడా సిన్సియర్గా మేము పనిచేసినాం భవిష్యత్తులో కూడా ఏ పని చెప్పినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారు నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీనే కొనసాగుతాం వందకు వంద శాతం మేము కష్టపడడం దాని ప్రతిఫలం మాకు వస్తుందని మేము ఆశిస్తున్నాం వాస్తవానికి అందుకోసమే దానికోసం ఓపిక అనేది అవసరం మనిషికి ఓపిక లేనిది కూడా కష్టంతో పాటు ఓపిక కూడా అవసరం అందుకోసమే కదా ఇరవై సంవత్సరాలు అవసరం కేసీఆర్ కోసం ఇంక ఇరవై సంవత్సరాలన్నా మేము ఎదురు చూస్తాం తప్ప కేసీఆర్కి వ్యతిరేకించేది ఏం లేదు అందుకోసమే త్యాగం లేని పోరెక్కడుందిరా నొప్పులు లేనిది బిడ్డ లేదురా త్యాగం లేని పోరెక్కడుందిరా నొప్పులు లేనిది బిడ్డ లేదురా ఓపిక అనేది చాలా చేదుగుంటుందో ఓపిక అనేది చాలా చేదుగుంటుందో దాని ఫలితం తేనె కన్న తీయగుంటుందో ఆ విధంగా తేనె కన్న తీయగుంటుంది ఆ మేము ఓపికన ఉండాలని చెప్పేసి పాఠంలో మేము నేర్చుకున్నాం కాబట్టి వంద వంద శాతం మాకు మంచి అవకాశాలు కలిగిస్తారు అనే భరోసా నమ్మకం మాత్రం ఉన్నది ఎందుకంటే ఆనాటి ఉద్యమం అయితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి వందకు వంద శాతం గుర్తిస్తారు మాకు అవకాశాలు కలిగిస్తారు అందరికీ బీజేపీ బాగా వేయాలని ప్రయత్నం చేస్తుంది ఒక ఉద్యమంగా పోరాటం చేస్తారు తెలంగాణ కోసం మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని బీజేపీకి స్థానం లేదని నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా తెల అన్ని అంటే అన్ని రాష్ట్రాలలో మేము అన్ని రాష్ట్రాలు కొట్టుకుంటూ వస్తాము బీజేపీ పరిపాలన చేసుకుంటూ వస్తాను తెలంగాణ కూడా కొట్టచ్చు అనే ఆలోచన బీజేపీ ఉన్నది అది ఉత్త భ్రమాది ఎందుకంటే ఇది ఒక పోరాటాల గడ్డ గతం నుంచి నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ అదేవిధంగా తెలంగాణ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించే తత్వం స్వతంత్రంగా జీవించేటువంటి తెలంగాణ సమాజం కాబట్టి బీజేపీకి అలాంటి స్థానం లేదు ఒక మతతత్వ పార్టీ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టించి ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అటువంటి బీజేపీ పార్టీకి తెలంగాణ గడ్డ మీద స్థానం లేదు లేదు ఉండబోదు కూడా తెలుగు ప్రేక్షకుల కోసం మీరు ఒక పాట పాడగలం ఇప్పుడు అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అమరవీరులను స్మరించుకోవడం మన ధర్మం వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది మాసిపోని ఆదిలోన స్మృతులగన్నది కాలగతులగన్నది యుద్ధ వీరుల్నే గన్నది శాంతి గన్నది ఎతి నపిడికి కలిపే ఉద్యమ సారది తెలంగాణ వారది వీరుల సన్నిధి నేల షూరుల పెన్నిది మాసిపోని ఆదిలోన స్మృతుల గన్నది కాలగతుల గన్నది ఈ నెల తెగువను గన్నది పోరాటకాతులేడుతున్నది తెలంగాణ ప్రాణం లల్ సలామన్నది లమన్నది పల్లె తల్లి ఉయ్యాలో రమవియ్యాల ముఖ్యమంత్రి వేసే అభివృద్ధి పని చూసి ఉయ్యాలో రమవియ్యాల కారణ జన్మ వచ్చిండు పేదొళ్ళ కన్నీళ్లు దుడు అరామ వియ్యాలా టాప్ తెలుగు టీవీ పక్కా లోకల్ ఛానల్ నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం శ్రీ చిట్ పండ్ భవిత శ్రీ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం